హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. లవ్ టుడే ఎంత హిట్ అయిందో ఎంత బాగుందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ మూవీ డైరెక్టర్ అయిన ప్రదీప్ రంగనాథన్ గారు తీసిన ఆల్ మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ యొక్క హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం. సో ఈయన మొట్టమొదటిగా షార్ట్ ఫిల్మ్తో ఎంట్రీ ఇచ్చారనమాట. ఈయన తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ మనకి వాట్సాప్ కాదల్. ఈ షార్ట్ ఫిల్మ్ మనకి జూన్ 27, 2014 అయితే ఈయన ఆయన యొక్క అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 3.4 మిలియన్ వ్యూస్ అండ్ 71K లైక్స్తో ప్రజెంట్ యూట్యూబ్లో అయితే రన్ అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి మనకి కాలేజ్ డైరీస్. ఈ షార్ట్ ఫిల్మ్ April 23, 2016 ఈయన అప్లోడ్ చేయడమే జరిగింది. దీనికి 2.7 మిలియన్ వ్యూస్, 60K లైక్స్తో అయితే యూట్యూబ్లో రన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ అప్పలాక్, ఇది మనకి 2.6 మిలియన్ వ్యూస్తో అండ్ 74K లైక్స్తో అయితే మనకి ఛానల్లో రన్ అవుతుంది. April 4, 2020 దీన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మంచి బూస్టప్ అయితే ఇచ్చింది అనమాట ఆయనకి. అండ్ నెక్స్ట్ ఈయన మనకి తీసిన డైరెక్టర్గా తీసిన మొదటి మూవీ వచ్చేసరికి మనకి నార్మలీ 2020 15 కోట్ల బడ్జెట్ తీసి సినిమాని నిర్మిస్తే 50 కోట్ల గ్రాస్ వరకు లాంగ్ టైం రన్లో వసూలు అయితే రాబట్టింది అనమాట. సో మంచి బూస్టప్ ఇచ్చి సూపర్ హిట్గా అయితే నిలిచింది ఈ కోమలి మూవీ. అండ్ ఈయన డైరెక్ట్ చేసిన సెకండ్ మూవీ వచ్చేసరికి లవ్ టుడే. సో ఈ మూవీకి 5 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇంకా రన్ అవుతూనే ఉందనమాట. మరి ఈ లవ్ టుడే మూవీ కనుక మీరు చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.